వాటర్ సప్లై మంచిగా ఉన్నాయి, కానీ మనకు వాతావరణం సహకరించక వ్యవసాయం చేసుకోవడానికి ఏం లాభం లేదు. సగం కాదు, సగానికి ఎక్కువ పెట్టుబడి అడ్డే పోతుంది. చేసిన రెక్క ముక్కలైతేనే కానీ రూపాయి రైతు కత్తలు. ఏ పంట పెట్టినా లేని లేని రోగాలు, మందులకే సరిపోతుంది. ఇక ఎన్ని ఎన్ని రకాల రోగాలు వస్తున్నాయి పంటకు. ఇప్పుడు వరి పెడితే 3 సార్లు మందు పెట్టినాయి, అయినా రోగం పోతలేదు. ఎన్ని రకాల పంట, ఎన్ని రకాల మందులు కొట్టి ఆ మందులకే అయితేనే ఉన్న పైసలన్నీ కైకిళ్ళకు మందులకు మందుబత్తలకు గిటికి కొడుతున్నాయి తప్ప రైతుకి ఏమీ ఇస్తలేదు. కొంటాడు మంచిగా, మన పంట పండించినాక ఇక్కడ ఊళ్ళో కొనుడు మంచిగా. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, కానీ ఏం లాభం? మనం వ్యవసాయం చేస్తే రైతు మాత్రం వేస్ట్ అయిపోతుంది. రైతు బతికే వేస్ట్ ఉన్నది. ఎంత చేసినా రూపాయి పడతాయి. మా పిల్లలను చదివిద్దామన్నా బాగానే లక్ష లక్షలు పెట్టి వైపుపోతే వాళ్ళకి జాబులు రావు. జాబులు రాకపోతే రేపు ఎవడు పిల్లనియ్యాడు? ఇదంతా పెద్ద కష్టం. వ్యవసాయం చేసిన కష్టం అంటే ఎప్పటి కష్టం. ఎట్లుందమ్మా డెవలప్మెంట్? ఎట్లుందమ్మా ఇది కేసీఆర్ డెవలప్మెంట్? మంచి రోడ్లు పోసిండు, నీళ్ళు వచ్చినాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇక మనం వ్యవసాయం చేస్తే లాభం లేదు. వ్యవసాయం చేసుకోవడానికి రూపాయి లాభం లేదు. మరి ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామా? ఏం చేస్తుందో ఏమో, ఏం చేస్తాం ఇప్పుడు? నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో అనుకుంటున్నారు? ఇక గవర్నమెంట్ గురించి నాకు అంత రాజకీయం తెలియదు. వ్యవసాయం గురించి అడుగు చెప్తా. అంటే ఇప్పుడు మీరు ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఓటు ఇద్దాం అనుకుంటారు? ఇక మా కేసీఆర్ మంచి చేసింది కాబట్టి కేసీఆర్కి ఇస్తాం. అంటే మాకు పింఛన్ వస్తుంది, నేను బీడి చెప్తా. పింఛన్ వస్తుంది 2000. మళ్ళా వ్యవసాయానికి 5000 ఇస్తుండు, ఆయన ఇస్తారని కాదు. కానీ ఏం లాభం ఉన్నది? అంతకంటే ఎక్కువ పెట్టుబడి, అన్నీ అంత పురుగులు పురుగులు పురుగులు, మందులు కొట్టబట్టి పంటలు పండుతలేవు. ఆ మందులకైతే ఒక ఎకరానికి 3000 పెట్టినాక ఏమవుతాయి? మరి కేసీఆర్ ఏం చేయలేదు, రైతులను ఇబ్బంది పెడుతున్నాను అంటారు కాంగ్రెస్. మంచిగా చేసిండు ఆయన, మంచిగా రైతు బంధు ఇచ్చిండు. మేము అప్పుడు అంత ముందుకు మార్కెట్కి పోయి వడ్లు అమ్మాలంటే ఎంత కష్టం ఉండే. మంచిగా ఊళ్ళే మార్కెట్, మళ్ళీ పైసలు ఇట్లా అమ్మగానే అట్లా పైసలు వాడు, అన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇక ఇది వ్యవసాయం చేసుకోవడానికి కైకిళ్ళు మందు బస్తాలు గవిడికి సరిపోతున్నాయి తప్ప పంట పండించి రూపాయి మిగిలితలేవు. అంతే, పాలన బాగానే ఉంది.